నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు. ఉన్నారు సార్, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మీరు చూస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల స్క్రీనింగు, ఇంకో పక్క హరీష్ రావు కేటీఆరు స్కీమ్స్ ఓపెనింగు, శంకుస్థాపనలు, ప్రచారము. ఎట్లా చూసుకోవచ్చు ఈ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచినా ప్రజలకు ఉన్నది గ్రహ పార్టీ ఉన్నది. వాళ్ళకు ఎవరు వచ్చినా కూడా చేయగలిగింది ఏమి లేదు. వాళ్ళకున్న స్కీములు వాళ్ళకున్నాయి, పద్ధతులు ఏం మారవు. పార్టీలు పేర్లు మారుతాయి అంతే. ఒకసారి బీజేపీ వస్తుంది, ఒకసారి బీఆర్ఎస్ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది. కానీ కొంచెం మోతాదులో తేడాలు ఉంటాయి. పోపు పెట్టడంలో, కూర వండడంలో ఒకసారి కారం ఒకడు ఎక్కువ వేస్తాడు, ఒకడేమో తీపి ఎక్కువ వేస్తాడు. వంట మాత్రం ఒక్కటే, ప్రజల కష్టాలే. ఇక దానికి ఎవడు తప్పించలేడు. వీళ్ళకి ఏమి దూరదృష్టి లేదు, భవిష్యత్ దృష్టి లేదు, ప్రజలకు సేవ చేద్దామని ఇష్టం లేదు. కోట్ల కోట్లు చిన్న రాజకీయ నాయకులు పట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర అభివృద్ధి బాగానే ఉంది, కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. సామాన్యుడికి మాత్రం ఉద్యోగం లేదు, విద్య లేదు. మొన్న నేను మెడికల్ ప్రొఫెసర్ని, మొన్నకు మొన్న విద్యని ఎంత అమ్ముకున్నాడు, కోట్ల కొద్ది రూపాయలకు అమ్ముకున్నాడు. ముందు అదేది కట్ ఆఫ్ 136 జీరో చేసి పెడేసాడు. జీరో చేసిన దాని ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ కళాశాలలేమో వేకెన్సీలు ఉన్నాయి, అవి ప్రతిభ గల విద్యార్థులకి ఏమో అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్లోనేమో హౌస్ఫుల్ బోర్డు. హౌస్ఫుల్ బోర్డు అంటే ఏంటి, చిరంజీవి సినిమాకి హౌస్ఫుల్ బోర్డు పెడితే బ్లాక్లో టికెట్లు అమ్ముతారు. ఆ రకంగా చిన్న సీటుకు కూడా లక్షల రూపాయలు పెట్టి వైద్య విద్యని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. ఇంక మరి దేశం ఎటుపోతుందో, ఏం చేస్తారో, మరి డాక్టర్లు మరి అంత కోట్లు పెట్టి చదివి సామాన్యుడికి సేవ చేసేదానికి వస్తారా? మరి వాడు కోటి రూపాయలు పెడితే ఇంకో కోటి సంపాదించడానికే వెళ్తాడు కదా. మరి వాడు సామాన్యుడికి వైద్య వృత్తి అనేది, నేను వచ్చిన ప్రమాణం ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వైద్య వృత్తికి రావకూడదు, సేవ చేసే వాళ్ళే రావాలని చెప్పారు. హరీష్ రావు అంటున్నారు తెలంగాణలో వైట్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్పేసి. హరీష్ రావు అంటారు వైట్ కోట్ రెవల్యూషన్ అని చెప్తున్నారు. పూర్తిగా అబద్ధం అండి, పూర్తిగా అబద్ధం. ఇది ఇన్ని ఖాళీలకి ఎవ్వరు డాక్టర్ దొరకరు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా అయితే ఇంజనీరింగ్ విద్యని దిగజార్చి ఇంజనీరింగ్ విద్యార్థి హోంగార్డు ఉద్యోగాలు కూడా పనికిరాని పరిస్థితి. మా దగ్గరికి పోస్ట్ మార్టం తీసుకొస్తారు హోంగార్డు, నీ క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే బీటెక్ అన్నాడు. కనీసం వాడికి అప్లికేషన్ రాసుకునే పరిజ్ఞానం కూడా లేదు. ఒక డాక్టర్కి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయడానికి కావలసిన అప్లికేషన్ రాసే పరిజ్ఞానం కూడా లేని మా బీటెక్ విద్యార్థులని రాజశేఖర రెడ్డి గవర్నమెంటు సాచ్యురేషన్ స్కాలర్షిప్లు పెట్టేసి దొంగ స్కాలర్షిప్లు స్కాములు చేసి లాస్ట్కి అవన్నీ మూత పడిపోయినాయి. ఇప్పుడు వైద్య విద్యాలయంలో కూడా అంత భయంకరమైన పరిస్థితి. ఇదేమో లైఫ్తో చిలగట్టాడు, అదేమో విద్య ఇంజనీరింగ్ విద్యతోటి మరి వాళ్ళు కట్టడాలు కట్టలేదు, పెద్దగా ఏం కాలేదు. కానీ ఇది మన వైద్యం అనే ప్రాణాలతో చిలగట్టడం, మరి ఏమైతుందో నాకు తెలియదు. అంటే సంవత్సరానికి 10,000 డాక్టర్లను తయారు చేస్తున్నామని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని విధంగా అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు, నిజమే అంటారా? కావాలి, కావచ్చు. పనికి మాని డాక్టర్లు ఎంతమంది తయారైతే, పనికి వచ్చే డాక్టర్లు 10 తయారైనా చాలు. సమాజానికి సేవ చేసేవాళ్ళు 10 ఉన్నా చాలు. పనికిరాని డాక్టర్లు ఎందుకు, జ్ఞానం లేని డాక్టర్లు, కోట్లు పెట్టి డిగ్రీలు కొనుక్కునే డాక్టర్లు ఎంతమంది వస్తే ప్రజలకు ఏమొస్తుంది? ఏమి రాదు. ఈ పథకాలు చూసుకుంటే అటు బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలకు తలదన్నేలా కాంగ్రెస్ పార్టీ పథకాలు అని చెప్పేసి చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఏమో కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తుంటే, అక్కడ కాంగ్రెస్ ఏమో తులం బంగారం ఇస్తాము, 100,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పథకాలు. ఎట్లా చూసుకోవచ్చు సార్ రెండు పార్టీల పథకాలు? ఎవడబ్బ సొమ్ము అండి, మనం కట్టుకునే పన్నులే వాళ్ళు జేబులో నుంచి ఖర్చులు లేకుండా, ఎన్నికల ఖర్చులు లేకుండా, మన ప్రజల డబ్బులు మన కంట్లో మనకు వేళ్ళు పెట్టేసి అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు తాయిలాలు ఇచ్చేసి, మనకు ఉద్యోగం లేదు, మనకు మౌలిక విద్యా వసతులు లేవు, ఇలాంటి అభివృద్ధి రంగాల్లో పెట్టాల్సిన పారిశ్రామిక అభివృద్ధి లేదు, అవన్నీ వదిలేసి కాస్మెటిక్గా బొట్టుకి కట్టుకి ఇట్లా పెట్టేసి ప్రజల్ని బిచ్చగాళ్ళం చేసి వాళ్ళు ఒకరు పోటాపోటీగా ఇదివరకు ఏమో డబ్బులు ఇచ్చి
ఓట్లు కొనుక్కునే వాళ్ళు, అది సొంత డబ్బులు. ఇప్పుడేమో ప్రభుత్వ డబ్బులే బడ్జెట్ నుంచే అలొకేషన్ చేసేసి ప్రజాకర్షణ పథకాల లేబుల్ పెట్టేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టేస్తున్నారు, ప్రజల ట్యాక్స్ని కొల్లగొట్టేస్తున్నారు. ఇంకో పక్కేమో మోడీ వచ్చినారు, హిందూ సెంటిమెంట్ మళ్ళీ రగిల్చినారు, దేవాలయాల్లో ట్యాక్స్ కట్టట్లేదని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు, ఐటీ నోటీసులు ఎట్లా చూస్తారు? ఎవరికి ఐటీ నోటీసులు? ఎవరిని వదలరా? ఎవరిని వాళ్ళు బిచ్చగాలనే వదలరు. ఇక దేవుళ్ళని ఎందుకు వదులుతారండి? సామాన్యుడిని దోపిడీ చేసుకోవడమే, ఎవరిని వదలరు వాళ్ళు? ఎవరిని కూడా వదిలే ప్రశ్నే లేదు.